హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు టెగ్గురు ఫ్యాక్ట్ న్యూస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ జనవరిలో ఉద్యోగాల జాతర అనే హెడ్లైన్స్తో మనకు న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఇక్కడ న్యూస్లో ఏం చెప్తున్నారంటే గ్రామ సచివాలయంలో జాబ్ రాని వాళ్ళు బాధపడకండి నైస్ జనవరిలో మళ్ళీ నోటిఫికేషన్ రాబోతోందని వాళ్ళు న్యూస్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది అయితే జనవరిలో ఎటువంటి ఏ పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుందో మనం న్యూస్లో క్లియర్ కట్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నోటిఫికేషన్ మీరు పొందాలంటే గంటని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పబోయేది ఏమంటే ఈరోజు ట్వంటీ నైన్ అక్టోబర్ అంటే ఈరోజు మిడ్ నైట్ వచ్చిన అప్డేట్ అండి ఇది సో నేను ఎప్పటికప్పుడు మీకు న్యూస్ వివరాలు అయితే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కానీ జాబ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకు అప్పుడు ఎప్పటికప్పుడు నేను చేర వేస్తూనే ఉంటుంది మా ఛానల్ అయితే సో మీరు మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఏదైనా వీడియో చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్ మరి ఇక్కడ న్యూస్లోకి అయితే వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత నూట యాభై నూట యాభై రోజులే అయినా లెక్క పెట్టలేనన్ని సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయించారు అధికారంలో చేతిలోకి రాగానే అచ్చం తండ్రిలా తాను ప్రజలకు వర వరాలు కురిపిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి సంచలనం సృష్టించాడు యువ ముఖ్యమంత్రి అయిన ప్రజల కష్టాలు తెలుసుకొని ఎక్కడ ఎవరికి ఏ బాధ వచ్చినా సరే ఆ బాధ మరిచేలా వారికి వరాలు కురిపిస్తున్నాడు ఇంకా ఈ జగన్ గారు అన్న హయాంలో నిరోధుకులకు పండుగ అనే చెప్పాలి ఇక్కడ మరి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా చేశారు ఇలా ఎన్నో వరాలు ఇచ్చిన జగన్ అన్న జనవరిలోనూ మరి ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ఈ నేపథ్యంలోనే జనవరిలో ఉద్యోగాల జాతర ప్రారంభం కానుంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఒకటి పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ఏపీలోని నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మరో నియామక ప్రక్రియ శ్రీకారం చుట్టింది సో జనవరిలో వచ్చే పోస్టులు చూసుకుంటే ఇక్కడ పోలీస్ శాఖలు చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల తొంభై ఒకటి పోస్టులు భర్తీ చేయనున్నారు అలాగే డిఎస్సిలో చూసుకుంటే ఇరవై వేలు పోస్టులు గ్రూప్ టూలో చూసుకుంటే వెయ్యి పోస్టులు గ్రూప్ ఫోర్లో చూసుకుంటే రెండు వేల ఆరు ఆరు వందల పోస్టులు మరి అటవీ శాఖలో చూసుకుంటే రెండు వేల ఏడు వందల యాభై పోస్టులు ఇంకా ఇతరులు ఐదు వేల పోస్టులకు భర్తీ జనవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది ఏది ఏమైనా ఏపీ నిరుద్యోగుల అదృష్టవంతులు ఒకసారి మిస్ అయితే మరోసారి అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ జనవరిలో మనకు వచ్చే పోస్టులు వివరాలు ఇవి ఏ ఏ శాఖలు అంటే పోలీస్ శాఖ డిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అటవీ శాఖ ఇంకా ఇతరుల్లో మొత్తం భర్తీ చేయనుంది ఇక్కడ మొత్తం పోస్టులు చూసుకుంటే జనవరిలో వచ్చేది నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు అయితే భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ఫ్రెండ్స్ సో మన వైఎస్ ప్రభుత్వం అయితే మనకు రిక్రూట్మెంట్ అనేది చేస్తూనే ఉంటుంది ప్రతి ఏటా జనవరిలో సో ఇది ఫ్రెండ్స్ గ్రామ సచివాలయంలో ఎవరైతే మిస్ మిస్ అయిన వాళ్ళు బాధపడకండి నెక్స్ట్ దానికోసం మీరు ట్రై చేయండి నేను నా కమ్యూనిటీ ద బాక్స్లో రోజు కొన్ని బిట్స్ అయితే ఇంపార్టెంట్వి కలెక్ట్ చేసి పెడుతూనే ఉన్నాను మీరు ఆన్సర్స్ అయితే చేసుకుంటూ రండి ఫ్రెండ్స్ ఎక్కువ మొత్తంలో చేసుకుంటూ వస్తే చాలామందికి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే అందరికీ చేరుతుంది అది సో మా ఛానల్ మీకు నచ్చినయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్